రాజస్థాన్లకు వెళ్లిన భారత వాయుసేనకు చెందిన మిగ్ ట్వంటీ వన్ విమానంలో చనిపోయిన ఇద్దరు పైలట్ల వివరాలను అధికారులు వెల్లడించారు హిమాచల్ ప్రదేశ్ కు చెందిన వింగ్ కమాండర్ రాణాతో పాటు జమ్మూ కాశ్మీర్ కు చెందిన విమానం లెఫ్టినెంట్ అద్వితీయ భల్ ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు లోని ఉటల్ లాయ్ ఎయిర్ బేస్ నుంచి బయలుదేరిన యుద్ద విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే రాత్రి తొమ్మిది గంటల పది నిమిషాలకు ప్రమాదం జరిగినట్లు ఐఏఎఫ్ వెల్లడించింది ఈ ఘటనపై ఇప్పటికే కోర్టు ఆఫ్ ఎంక్వైరీని ఆదేశించినట్లు పేర్కొంది భారత వైమానిక దళానికి చాలా కాలంగా మిగ్ ట్వంటీ వన్ విమానాలు కీలకంగా ఉండగా భద్రతలో మాత్రం పేలవ రికార్డును కలిగి ఉన్నాయి గత ఐదేళ్లలో యుద్ద విమానాలు హెలికాప్టర్ ప్రమాదాల్లో త్రివిధ దళాలకు చెందిన నలభై రెండు మంది అధికారులు మరణించినట్లు మార్చిలో జరిగిన రాజ్యసభ సమావేశాల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ భట్ తెలిపారు గత ఐదేళ్లలో నలభై ఐదు విమాన ప్రమాదాలు జరగగా అందులో ఇరవై తొమ్మిది ఐఏఎఫ్ కు సంబంధించినవే ఉన్నట్లు పేర్కొన్నారు